వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి ఫైర్ అయ్యారు కొన్ని పత్రికల్లో వచ్చిన కథరాల మీద ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి కొన్ని పత్రికలు రాసిన రాతలను తీవ్రంగా ఖండించారు అందులో వాస్తవాలు లేవు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు అంటే విచారణ సందర్భంగా ఏం జరిగింది తీర్పులో ఏముంది అనే దాని మీద సరిగ్గా రాయలేకపోవడం ఆ పత్రికల యొక్క తప్పు అనేది ఆయన చెబుతున్నమాట ఇక్కడ అందుకే అసలు న్యాయ వ్యవస్థ మీద యుద్ధమా ఏంటి ఆ రాతులు అనేది సజ్జల నిప్పులు జరిగారు ఎందుకంటే ఇక్కడ కొన్ని రా అంటే రాసిన ఏం రాశారు ఏంటనే చూస్తే ఏపీలో న్యాయ వ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి దాన్ని పూర్తిగా తప్పు పెట్టారు సజ్జల కావాలంటే తమ తీర్పులపై అప్పీళ్లకు వెళ్ళండి అని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టు ఆ కథనాల్లో ఉంది అనేది ఈ వ్యాఖ్యల్లో అంటే ఈ వ్యాఖ్యలు కనుక నిజంగా తీర్పుల్లో ఉంటే వాళ్ళు చెప్పినట్టుగానే అప్పీలుకు వెళ్ళి చట్టబద్ధమో కాదో తేల్చమని ఎగువ కోర్టును కోరడానికి అవకాశం ఉంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం న్యాయమూర్తుల విచారణ సందర్భంలో అన్నట్టుగా చెబుతున్న మాటలు తీర్పుల్లో లేవు పత్రికలు ఇష్టానుసారంగా కథనాలల్లి గందరగోళం చేయడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే వారిని ఆందోళనకు గురి చేస్తోంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రధానంగా ఒక విమర్శ అంటే కొన్ని పత్రికలు పని పనిగట్టుకుని ఎందుకు ఇలా రాస్తున్నాయి అధికార పార్టీ మీద అధికార పార్టీని బదనాం చేయడానికి అధికార పార్టీ మీద బురద జల్లడానికి న్యాయ వ్యవస్థ విషయంలో అధికార పార్టీ ఏదో చేస్తుంది అనేలాగా చిత్రీకరించడానికే ఈ కథనాలు ఉన్నాయి అనేది ఆయన వ్యాఖ్యలు ఒక సారాంశంగా కనిపిస్తుంది ఇటీవల ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది పలు అంటే ఒక పార్టీకి చెందిన కొన్ని పత్రికలు ఈ కథనాన్ని వెలువరించాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కథనాల మీద ప్రత్యేకంగా విరుచుకు పడ్డ సందర్భం ఆ కథనాలు సరైన కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి